ఎవరైనా సరే ట్రైన్ టు బూసన్ లాంటి మూవీ చూసిన తర్వాత సరే ఎవరైనా ఏమనుకుంటారు, ఇలాంటి మూవీస్ ని అసలు చూడకూడదు అనుకుంటారు, లేదా ఇలాంటి మూవీస్ ని ఎక్కువ ఎక్కువగా చూడాలి అనుకుంటారు. సో మీరు కనుక ట్రైన్ టు బూసన్ లాంటి మూవీస్ ని చూడాలి అనుకుంటే హ్యాష్ ట్యాగ్ అలవ్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుందో లేదో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో గైస్, ఇది ఒక హానెస్ట్ రివ్యూ. మూవీ బాగుంటే బాగుంది అంటాం, లేదా బాగోకపోతే బాగాలేదు అంటాం. సో గైస్, నా పేరు రిజ్వాన్ షేక్, మీరు చూసిన ఫిల్మ్ లవ్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ముందుగా మనం స్టోరీ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ అనేది ఏమి లేదు గైస్, జస్ట్ ట్రైన్ టు బూసాన్ లానే ఉంటుంది. వైరస్ రిలీజ్ అయింది, వైరస్ వల్ల జాంబీస్ అవుతారు, జాంబీస్ వల్ల ఒకళ్ళని ఒకళ్ళు చంపుకుంటా ఉంటారు. సో ఇలా చంపుకుంటా ఉండడం మధ్యలో హీరో ఎలా సర్వైవ్ అయ్యాడు అన్నదే స్టోరీ. సో ఇప్పుడు మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్ తర్వాత మీకే అర్థమైపోయింది ఈ మూవీ మీ టైపా కాదా అని. సో ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఏమిటంటే దీని స్క్రీన్ ప్లే అనేది నెగిటివ్ పాయింట్ అని చెప్పడం కంటే పాజిటివ్ ప్లస్ నెగిటివ్ పాయింట్ అని చెప్పడం చాలా బాగా ఉంటుంది. సో కొన్ని కొన్ని చోట్ల నెగిటివ్గా ఉంటుంది, సో కొన్ని కొన్ని చోట్ల పాజిటివ్గా ఉంటుంది. సో పాజిటివ్గా ఉండే చోట ఏంటంటే ద స్టార్టింగ్ అండ్ ఎండింగ్. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కానీ మిడిల్లో మాత్రం అక్కడక్కడ మీరు ఖచ్చితంగా బోర్ అవుతారు. క్యారెక్టర్స్తో ఇమోషనల్లీ హుక్ చేయడానికి డైరెక్టర్ ఇలా చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. కొంచెం సేపు బోర్ కొడుతుంది, కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పక్కాగా ఉంటాయి. ఎండింగ్ దాకా మీ ప్రిడిక్షన్స్ అనేవి మిస్లీడ్ అవుతానే ఉంటాయి. ట్రైన్ టు బూసాన్ మూవీని కనుక మనం చూసుకుంటే హారర్ ఎలిమెంట్స్ మొదలవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఈ మూవీలో స్టార్టింగ్ నుండి హారర్ ఎలిమెంట్స్ అనేవి పక్కాగా ఉంటాయి, అండ్ మిడిల్లో మీరు కొంచెం అన్నా సరే బోర్ అవుతారు. సో ఎండింగ్ గురించి మనం మాట్లాడుకుంటే అది పెద్ద స్పాయిలర్ అవుతుంది. సో రండి గైస్, ఇప్పుడు మనం ఫస్ట్ పాజిటివ్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్ పాయింట్ అంటే దీని ఎడిటింగ్. ఈ మూవీలో ఉన్న ఎడిటింగ్ అనేది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. ఫస్ట్ సీన్ చూడండి చాలు, మీకే అర్థమైపోతుంది దీని ప్రొఫెషనాలిటీ ఏంటి అనేది. ఫస్ట్ సీన్ నుండే ఈ మూవీ అనేది మిమ్మల్ని బాగా హుక్ చేసేస్తుంది. సో రండి గైస్, ఇప్పుడు మనం బెస్ట్ సీన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ మూవీలో చాలా బెస్ట్ సీన్స్ ఉన్నాయి. సో వాటిలో నేను బాగా బెస్ట్ సీన్స్ అనుకున్నవి జస్ట్ 3 సీన్స్. సో ఫస్ట్ బెస్ట్ సీన్ ఎప్పుడు ప్లే అవుతుంది అంటే మూవీ స్టార్ట్ అయిన 32 మినిట్స్ నుండి 36 మినిట్స్ అండ్ 27 సెకండ్స్ దాకా ప్లే అవుతుంది. ఆ సీన్ని పక్కాగా చూడండి, మీకు పక్కాగా నచ్చుతుంది. అండ్ ఈ సీన్ చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఇమోషనల్ అయిపోతారు. సెకండ్ బెస్ట్ సీన్ ఎప్పుడు ప్లే అవుతుంది అంటే 1 అవర్ 7 మినిట్స్ తర్వాత నుండి 1 అవర్ 12 మినిట్స్ దాకా ప్లే అవుతుంది. మినిమం 5 మినిట్స్ దాకా ఉంటుంది. నాన్ స్టాప్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. నిజంగా ఫైటింగ్ సీన్ అయితే మాత్రం మాటల్లో చెప్పలేను, ఇది ఒక బెస్ట్ సీన్. ఈ సీన్ తర్వాత ఒక చిన్న సీన్ అనేది ప్లే అవుతుంది. ఆ సీన్లో మీ ప్రిడిక్షన్స్ అనేది టైం టు టైం బ్లాక్ అవుతానే ఉంటాయి. సో థర్డ్ బెస్ట్ సీన్ ఏంటి అంటే దీని క్లైమాక్స్ గురించి చెప్పి స్పాయిలర్ అవుతుంది. సో కాబట్టి దీని గురించి అసలు మాట్లాడాలి అనుకోవటం లేదు. సో గైస్, ఫైనలీ నా కంక్లూజన్ ఏంటి అంటే ఈ మూవీ అనేది స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఫుల్ఫిల్ అయ్యి ఉంది. మధ్య మధ్యలో మీరు కొన్ని కొన్ని సీన్స్లో బోర్ అవుతారు, దాన్ని ఇగ్నోర్ చేసి చూడండి, మీకు మూవీ అనేది పక్కాగా నచ్చుతుంది. సో గైస్, రీసెంట్గానే ట్రైన్ టు బూసాన్ పార్ట్ 2 రిలీజ్ అయింది. దీని రివ్యూని కావాలి అనుకుంటే మాత్రం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మాకు మూవీ నచ్చినా నచ్చకపోయినా హానెస్ట్ రివ్యూస్ అనేది చేస్తాం. సో గైస్, మాకు మీ సపోర్ట్ అనేది కావాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ డిస్లైక్ అయితే మాత్రం నేను ఏమీ అడగట్లేదు, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేసేయండి. మీరు లైక్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎలాంటి కంటెంట్ అంటే ఇష్టం అనేది. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.